Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో లోకేష్ యువగళం వినిపిస్తుందా? టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యాత్రకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27న ప్రారంభించే పాదయాత్ర కుప్పం నుంచి సిక్కుల వరకు మొత్తం 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల లెక్కన ముందుకు సాగనుంది. ఇక ఈ యాత్రకు సంబంధించిన పూర్తి ప్రణాళికను రూపొందించే పనిలో నాయకులున్నారు. ఇదిలా ఉంటే ఈ యాత్రను ప్రకటించే నాటికి ఇప్పటికే మధ్య అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో జీవో నెంబర్ 1/2023 పేరిట ప్రభుత్వం బహిరంగ సభలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. అంటే పాదయాత్ర సమయంలో రోడ్ షోలు, సభలకు అవకాశం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. కానీ వాస్తవానికి యువగళం షెడ్యూల్ ప్రకారం పాదయాత్రలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు ఇలా అనేక రూపాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగ సభ నిర్వహించాలని కూడా నారా లోకేష్ పార్టీ సీనియర్లు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయా కార్యక్రమాలకు పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. యువతను ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల గుంటూరు, కందుకూరులో జరిగిన తుక్కెసలాటలు, మరణాల నేపథ్యంలో ఏపీ సర్కార్ బహిరంగ సభలు, ర్యాలీలపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే దీనిని ప్రతిపక్షాల కోసమే అమలు చేస్తున్నారనే వాదన వినిపిస్తున్నా సర్కార్ మాత్రం ప్రజల కోసమేనని చెబుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు పర్యటనలకు, రోడ్ షోకు కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ పరిణామాలను గమనిస్తే నారా లోకేష్ యువగళం రాష్ట్రంలో వినిపించేనా అనే సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి యువగళం ద్వారా పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చి నారా లోకేష్ రాజకీయ భవితవ్యానికి మేలిమే మలుపు ఇవ్వాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి మాత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో యువగళం ఎలా ముందుకు సాగుతుందనేది ఉత్కంఠగా మారింది.